రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆరోగ్యంపైన ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఆసుపత్రి ఉన్నటువంటి విజువల్స్ చూడొచ్చు. చాలా మంది ఇక్కడికి కార్యకర్తలు నాయకులు వారిగా మీడియా చేరుకుంది. ఎప్పటికప్పుడు కేసీఆర్ సంబంధించిన ఆరోగ్యాన్ని అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎడమ తుంటి ఎముక విరగడంతో దాన్ని రీప్లేస్ చేయాల్సిందిగా సర్జరీ చేయాల్సిందిగా సంబంధించిన డాక్టర్లు సూచన చేశారు. దానికి కుటుంబ సభ్యులతో ఇందాక చర్చించారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి అంశంపైన ఎవరైనా కుటుంబ సభ్యులు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇప్పటికే డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 4 గంటలకు ఈరోజు సాయంత్రం సర్జరీ జరగనున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 4 నుంచి 8 వారాలు సీఎం కేసీఆర్కు రెస్ట్ అవసరమంటూ డాక్టర్లు ఆ హెల్త్ బులెటిన్ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సర్జరీ చేస్తున్నటువంటి డాక్టర్ల టీంలో కోరుట్ల నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి కల్వకుంట్ల సంజయ్ ఆయన ఉన్నారు. ఆయన కూడా లోపలికి వెళ్ళారు. అప్రాన్ డ్రెస్లో అప్రాన్లోనే ఉన్న డ్రెస్లో ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళారు. సో సర్జరీ జరగనుంది. కుటుంబ సభ్యులంతా ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు. కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడే కొద్దిసేపటి నుంచి ఆసుపత్రి నుంచి బయలుదేరి వెళ్ళారు. లోపల కేటీఆర్ ఉన్నారు. కుటుంబ సభ్యులు సతీమణి ఆయన కేసీఆర్ సతీమణి కూడా లోపలే ఉన్నారు. ఆయన సర్జరీకి సంబంధించిన విషయం డాక్టర్లు సూచన చేయడంతో సో 4 గంటలకు సర్జరీ ప్రారంభం కానుంది. సర్జరీ ప్రారంభం అయిన తర్వాత కేసీఆర్ 6 వారాల నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకుంటారు. 1 వారం రోజులు మాత్రం ఇదే ఆసుపత్రిలో ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. 1 వీక్ బెడ్ రెస్ట్ ఇచ్చారు. 1 వీక్ వరకు ఇదే ఆసుపత్రిలో ఉంటారు. ప్రస్తుతం 9వ ఫ్లోర్లో 9వ అంతస్తులో కేసీఆర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. దాదాపు అన్ని సంబంధించినటువంటి పరీక్షలు జరిగాయి. మిగతా ఆరోగ్యం అంతా నిలకడగానే ఉంది. కేవలం సర్జరీ మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ డాక్టర్లు సూచన చేసినటువంటి పరిస్థితి. సో 1 వారం రోజులు సర్జరీ తర్వాత ఆసుపత్రిలో ఉంటారు. తిరిగి ఆయన ఫామ్ హౌస్కి చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. 6 నుంచి 8 వారాల తర్వాత నార్మల్గా నడిచే పరిస్థితి ఉంటుందనేటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ ఇప్పటికీ చాలామంది నాయకులు వచ్చిపోయారు. పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్, అలాగే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ హోంమంత్రి మెహమూబ్ అలీ, రాజ్యసభ సభ్యులు కేశవరావు, అలాగే మునుగోడుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇలా చాలామంది నాయకులు ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కేసీఆర్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రికి వచ్చి తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అంతా కూడా తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. లోపల ఇంకా కేటీఆర్, అలాగే కేసీఆర్ గారి సతీమణి శోభ గారు లోపలే ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపైన వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. కేవలం సర్జరీ తర్వాత ఆయన కోలుకుంటారు. మిగతా అంతా కూడా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందనేటువంటిది ప్రస్తుతం డాక్టర్లు సూచన మేరకు ఈరోజు 4 గంటలకు సర్జరీ జరగనుంది. రామ్, రైట్ మధు, అంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలంటూ యశోద ఆసుపత్రి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ముఖ్యమంత్రికి ఇస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి అధికారులు ఎవరైనా ఉన్నారా యశోదలో ప్రభుత్వానికి వెంట వెంటనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారా? అధికారులు యశోదలో ఉన్నారా ఎవరైనా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్గా ఇదే ఆసుపత్రికి వస్తారు. ఆయన వ్యక్తిగత డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా పరిశీలించేటువంటి వారు సోమాజ్ కూడా యశోద ఆసుపత్రిలో ఉన్నాడు. గతంలో కూడా మనం చూసాం ఆయన పలు అనారోగ్య కారణాల దృష్ట్యా యశోద ఆసుపత్రికి వచ్చారు. సో ఆయన డాక్టర్ల బృందం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో మొన్న రీసెంట్గా ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు కూడా సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పడడంతో ఇదే ఆసుపత్రికి వచ్చారు. ట్రీట్మెంట్ ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది ప్రగతి భవన్కి వెళ్ళి అక్కడ వైద్యం చేశారు. ప్రస్తుతం కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి లోపల ఉన్నారు, వైద్యం చూస్తారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వైద్యుల బృందం సర్జరీ చేయనుంది ఈరోజు సాయంత్రం 4 గంటలకు. త్వరగా దానికి సంబంధించిన రీప్లేస్మెంట్ ఏదైతే బోన్ రీప్లేస్మెంట్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది నాయకులు లోపలికి వస్తూ ఉన్నారు చూడడానికి, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి. రెగ్యులర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రెగ్యులర్గా ఇక్కడ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఆల్రెడీ. ఇప్పుడు డాక్టర్లు ఆ హెల్త్ బులెటిన్కి సంబంధించిన దాంట్లో సర్జరీ చేయనున్నారు. ఆ లిగమెంట్కి సంబంధించి ఎడమ తుంటి ఎముకను రీప్లేస్మెంట్ చేసి చేరున్నట్టుగా చెప్తా దాంట్లో లేఖలో పేర్కొన్నారు. హెల్త్ బులెటిన్ లేఖలో 6 నుంచి 8 వారాలు రెస్ట్ అవసరమని చెప్పారు. సర్జరీ అయిన తర్వాత 1 వారం రోజులు సీఎం కేసీఆర్ డాక్టర్ల పర్యవేక్షణలో ఇదే ఆసుపత్రిలో 1 వారం రోజులు ఉండనున్నారు. దీని
తర్వాత కుటుంబ సభ్యులు నేరుగాయనను ఫామ్ హౌస్ కు తరలిస్తారు ఎర్రవల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ కి తరలిస్తారు అక్కడ కేసార్ విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తర్వాత ఆయన తిరిగి నార్మల్ గా అవుతారు అనేటువంటిది డాక్టర్లు చెప్తా ఉన్నారు రైట్ మధు హెల్త్ బుల్టెన్ ను మనం చూసాము సిటీ స్కాన్ చేశారు లెఫ్ట్ హిప్ ఫ్రాక్చర్ అన్నట్టుగా ఆ సిటీ స్కాన్ రిపోర్ట్ చెప్తుంది అలాగే మరొక 6 టు 8 వీక్స్ క్లియర్ మానిటరింగ్ చేయాలి క్లోజ్ మానిటరింగ్ చేయాలంటూ వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఆయనకు సర్జరీ అవసరమంట కూడా ఆ హెల్త్ బుల్టెన్ లో చెప్తున్న పరిస్థితి ప్రస్తానికి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కూడా ఆయన వెంటే ఉన్నారు అలాగే జనరల్ ఫిజిషియన్ పెయిన్ ఫిజిషియన్ కూడా ఆయన అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది రైట్ సో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి ప్రస్తానికి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీఆర్ఎస్ శ్రేణులు కూడా కేసీఆర్ కింద పడిపోయారు ఆయన ఆసుపత్రిలో జైనారు వెంటనే అనగానే కాస్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్న పరిస్థితి సో దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి ఏమంటున్నారు ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గురించి తెలంగాణలో తెలియనటువంటి వారు లేదు ఇప్పటికీ 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలంగాణ ఉద్యమాన్ని పీక్స్ తీసుకెళ్లి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం విఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా జాతీయ అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు కాబట్టి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది విఆర్ఎస్ పార్టీ నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ ఉన్నారు మీడియా చూపించే వార్తల ద్వారా విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలామంది నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు ఆరోగ్యం వాకప్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే విఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కావడంతో ఈరోజు సాయంత్రం వరకు సందర్శకులు చాలామంది ఆసుపత్రికి వచ్చేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా వివిధ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇక్కడికి చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు సాయంత్రం సర్జరీ కానుంది సర్జరీ తర్వాత ఎవరిని అనుమతించడానికి డాక్టర్లు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు సో సర్జరీ కంటే ముందుగానే ఈరోజు సాయంత్రం 4 గంటల లోపలనే చాలామంది సందర్శకులు